ఆంగత్యం శ్రీవల్లి రాధిక గారు రచించినటువంటి కథ. తెల్లవారింది, లేవటానికి అసలేమాత్రం ఓపిక లేదు, కానీ తప్పదు లేవాలి. దానికోసమన్నా లేవాలి, దాన్ని బాధ పెట్టకుండా ఉండడం కోసమన్నా లేచి రోజులాగే నా కార్యక్రమాలు మొదలుపెట్టాలి. రోజులాగే సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేసి పూజ చేసుకోవాలి. పాపం పిచ్చిది, నా మనసు చదివినట్లే ప్రవర్తిస్తుంది. తెల్లవారేసరికల్లా నా పూజ కోసం పూలు సిద్ధం చేస్తుంది రోజు క్రమం తప్పకుండా. ఇన్నాళ్లలో ఈ సంవత్సర కాలంలో ఏ రోజు నన్ను నిరాశపరచలేదు. అవును, అది ఈ ఇంటికి వచ్చి సరిగ్గా సంవత్సరం. ఈ సంవత్సరం అంతా ఎలా జరిగిందో తెలియనంత వేగంగా జరిగిపోయింది. ఎందుకు పనికిరాని జీవత్సవంలా భ్రష్టుల్లా బ్రతుకుతున్న నా జీవితంలోకి మళ్ళీ వసంతాన్ని తెచ్చింది. అది నన్ను మళ్ళీ మనిషిని చేసింది. నేను మాత్రం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు నేను కూడా దాన్ని ప్రేమగానే చూసుకుంటున్నాను. నాకు చేతనైనంతలో దానికోసం చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాను. రోజు మొత్తంలో నేను ఇష్టంగా ఆసక్తిగా చేసుకునే ఒకే ఒక్క కార్యక్రమం శివ పూజ. అందుకు కావలసిన సహకారాన్ని ఉత్సాహాన్ని కూడా ఇస్తోంది అదే. దానికి బహుశా అదొక్కటేనేమో ఇష్టమైన పని. భగవంతుడికి సేవ చేసుకోవడం తప్ప దానికి కూడా మరో ధ్యేయం అన్నట్టు కనపడదు. కానీ పాపం దానంతటా అది ఏ పని పూర్తి చేసుకోలేదు. అటు ఇటు పరుగులు పెట్టి పనులు చక్క పెట్టుకోగల సమర్థురాలు కాదది. ఆశ ఉన్నా అందుకు తగిన శక్తి లేని అభాగ్యురాలు. దానికి నా సాయం కావాల్సిందే. అలా ఇద్దరం ఒకరొకరంగా కలిసి ఉన్నాం ఈ ఇంట్లో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ వృద్ధాప్యంలో ఈ ఓపిక లేని స్థితిలో నాకు ఈ ప్రేమలు పాఠాలు అవసరమా అని. మోహాన్ని మమకారాన్ని జయించాల్సిన వయసులో లేనిపోని బంధాన్ని మళ్ళీ ఏర్పరచుకున్నానా అని. కానీ ఏమిటో అలా జరిగిపోయింది. ఆ రోజు ఏమీ తోచక పిచ్చెక్కినట్లుగా ఉంటే మూర్తిగారి ఇంటి వైపు వెళ్ళాను. వాకిట్లో కుర్చీలు వేసుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే యథాలాపంగా వాళ్ళ పక్కింట్లోకి చూసిన నేను సూపు తిప్పుకోలేకపోయాను. అలా పరాయి వాళ్ళింటి వైపు కన్నార్పకుండా చూడటం సభ్యత కాదని తెలిసినా నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. అక్కడ తులసికోట పక్కన ఉద్దికగా వయ్యారంగా చూసిన క్షణమే ఆ అందానికి నాకు మతిపోయింది. మనసంతా ఏదో మాధుర్యంతో నిండిపోయింది. ఆ రోజు నాలో కలిగిన కలవరాన్ని మాటల్లో చెప్పలేను. 7 ఏళ్ల క్రితం నా భార్య చనిపోయిన నాటి నుంచి మర్చిపోయిన విషయాలన్నీ మళ్ళీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చాయి. ఆ క్షణం నాకు అనిపించింది, భార్య పోయిన దుఃఖం అందరికీ ఉంటుంది. నిజమే, కానీ ఆ దుఃఖంలో పడి నాలాగా అన్ని ఆనందాలు వదిలేసుకున్న పిచ్చివాడు మాత్రం ఎవరూ ఉండరని, మళ్ళీ నా ఇంటిని మునుపట్లాగా చక్కదిద్దుకోవాలని అనిపించింది. నా జీవితాన్ని వ్యాపకాలని మునుపట్లాగే కొనసాగించాలనిపించింది. గంట తర్వాత మూర్తిగారింటి నుంచి బయటకు వస్తూ నిర్ణయం తీసుకున్నాను. తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమల్లో పెట్టాను. నా నిరాసక్తతనంతటిని ఒక్క క్షణంలో విచ్ఛిన్నం చేసిన ఆ అందాన్ని నా సొంతం చేసుకుని ఇంటికి తెచ్చుకున్నాను. ఆ రోజు దానితో కలిసి నేను రిక్షాలో ఇంటికి వస్తుంటే కాలనీలో పరిచయం ఉన్న ప్రతి ముఖం ఆశ్చర్యంగా చూసింది. దాంతోపాటు గృహప్రవేశం చేస్తుంటే పక్కింటావిడ గబగబా గోడ దగ్గరకు వచ్చి తొంగి చూసింది. శకుంతల పోయాక సంవత్సరం పాటు నేను ఒంటరిగా ఉంటే శ్రద్ధగా పలకరించింది ఆవిడే. ఏం చేస్తున్నారు బాపయ్య గారు, భోజనం చేశారా అని అడుగుతూ ఉండేది ప్రతి పూట. వంట చేసుకున్నానో లేదో గమనించి అప్పుడప్పుడు పిల్లలతో ఎవరన్నా పంపిస్తూ ఉండేది. ఇన్నాళ్ళు అంత సానుభూతి చూపిన ఆవిడ ఉన్నట్టుండి మారిపోయింది. ఆవిడ ఒక్కతే కాదు, చుట్టుపక్కల ఇళ్లలోని వాళ్ళందరూ మారిపోయారు. వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుకోవటం, పరిహాసంగా మాట్లాడుకోవటం నాకు అర్థమవుతూనే ఉంది. అయినా వాళ్ళు నవ్వారని అనుకోవటం ఎందుకు? ఆ రోజు నుంచి నాలో ఏర్పడిన ఉత్సాహం చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తోంది. నేను మళ్ళీ ఇలా మారిపోతానని, కొత్త పెళ్లి కొడుకు హుషారులన్నీ వెలగబెడతానని అప్పటికీ ఒక నెల ముందు ఎవరైనా జోస్యం చెప్పుంటే నేను మాత్రం నమ్మేవాడినా? నా కార్యక్రమాలన్నీ మళ్ళీ సంవత్సరం క్రితలాగానే మారిపోయాయి. దాదాపు అంతకు ముందరలాంటి దినచర్య తిరిగి ప్రారంభమైంది. చిన్న చిన్న మార్పులు లేవని కాదు, కానీ అప్పటికీ ఒక ఏడాదిగా పేరుకున్న నిస్సారం తామసం అన్నీ మాయమైపోయాయి. ఇంటికి మళ్ళీ లక్ష్మీకళ వచ్చింది. రోజు తెల్లవారేసరికల్లా వాకిట్లో ముగ్గు కర్ర పడుతోంది. శకుంతల పోయినప్పుడు ఆ 10 రోజులు చుట్టాలు పక్కాలతో ఎలా గడిచిందో తెలియదు. కానీ ఒకసారి కార్యక్రమాలన్నీ పూర్తయి నేను ఒంటరిగా మిగిలాక ఇంకా ఏమీ పట్టించుకోకుండా అలా పడుండేవాడిని. ఉంటే మంచంలో లేదంటే పడక్కొచ్చిరావు. మొట్టమొదటి కొన్ని రోజులకు టీవీ కూడా పెద్ద
పెట్టబుద్ధి అయ్యేది కాదు. మరొక మనిషి మొహం చూడటం కూడా చిరాగ్గా అనిపించేది. రేడియో మాత్రం 24 గంటలు మోగుతూ ఉండేది. అప్పట్లోనే ఒకరోజు ఎప్పుడో పక్కింట్లో పనిచేసి యాదమ్మ వచ్చి, "బాబుగారు, రోజు పొద్దున పూట మన ఇంట్లో కూడా ముగ్గేయమంటారా?" అని అడిగితే, "ఏమక్కర్లేదేపో" అని కసురుకున్నాను. అంతే, ఇక ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అడగలేదు ఆమె. ఈ పిచ్చి ముసలాడితో ఎందుకు వచ్చిన గొడవ అనుకుని ఉంటుంది. మాసిన బట్టలు మాత్రం రాములమ్మ వచ్చి పట్టుకెళ్ళేది. శకుంతల బతికి ఉన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ప్రకారం చేసేది. కాకపోతే అప్పుడు 2 రోజులకొకసారి వచ్చేది. శకుంతల పోయాక 4 రోజులకొకసారో వారానికి ఒకసారో రావటం అలవాటు చేసుకుంది. అలా వచ్చినప్పుడు ఆ వేళకి తనకు తీరికుంటే, "అయ్యో, ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయింది" అంటూ ఒక్కసారి చీపురు అల్లల్లాడిచ్చి 10 రూపాయలు పట్టుకుని పోయేది. లేదంటే ఇల్లు అలా దుమ్ము కొట్టుకునే ఉండేది. నా అంతట నేను మాత్రం ఎప్పుడు ఈ దుమ్మును పట్టించుకోలే. కాస్త ఇల్లు చిమ్మి పెడతావా అని ఏనాడు రాములమ్మను అడగనూ లేదు. ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. పొద్దున్నే వాకిట్లో ముగ్గేయడానికి, అంట్లు తోవడానికి యాదమ్మ వస్తోంది. రోజు శుభ్రంగా 2 పూటలు ఇంట్లోనే వంట భోజనం జరుగుతున్నాయి. బయట ఏది పడితే తినటం మానేశాను. తలుచుకుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా ప్రవర్తించేవాడినో అంత మూర్ఖంగా. నాకు సరిపడదని తెలిసినా, నా ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా, ఒక్కొక్క రోజు సాయంత్రం పూట వీధి చివరిలో ఉన్న బండి దగ్గర మిరపకాయ బజ్జీలో పునుగులో తిని వచ్చేవాడిని. ఆ తిండి సరిపడక రాత్రి అంతా ఇబ్బంది పడేవాడిని. మంచానికి ఎదురుగా ఉన్న పెద్ద ఫోటోలోంచి శకుంతల జాలిగా చూస్తోంది నన్ను అని అనిపించేది. అలాంటివన్నీ మానేయటంతో మళ్ళీ కాస్త ఆరోగ్యము చురుకుదనం వచ్చాయి. 1 సంవత్సరం ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది. దీనికి అంతటికీ కారణం కొత్తగా నేను ఏర్పరచుకున్నటువంటి ఈ బంధమే అనుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. మనిషి అంత బలహీనుడా, ఒంటరిగా బతకలేనివాడా? ఏదో ఒక తోడు లేకపోతే జీవితం పట్ల ఉత్సాహం ఆసక్తి నిలబెట్టుకోలేనివాడా? దేనికోసం ఇన్ని బంధాలు ఏర్పరచుకుంటాడు మనిషి? ఈ బంధాలు మనిషి బలాన్ని సూచిస్తాయా, బలహీనతను సూచిస్తాయా? ఎప్పుడు తన చుట్టూ నలుగురిని తిప్పుకునేవాడు గొప్పవాడా? ఒక మనిషి తోడైనా ఆశించకుండా ఒంటరిగా మసలివాడు గొప్పవాడా? నాకు నవ్వొచ్చింది. ఈరోజు ఎందుకో ఇలాంటి విపరీతమైన ఆలోచనలను వస్తున్నాయి. నాకు ఆలోచించడం కాకుండా ఇప్పుడు నేను చేయాల్సింది మాత్రం ఏముంది గనక నవ్వుకుంటూనే ఆలోచనలు కొనసాగించాను. మనుషుల మధ్య సంబంధాలను గురించిన ఒక సిద్ధాంతం ఎప్పుడో ఎక్కడో చదివాను. నేను, ప్రేమ, అధికారం, కలుపుగోలుతనం, ఈ మూడింటిని మన వైపు నుంచి ఎంతగా వ్యక్తపరుస్తాం. ప్రేమ, అధికారం, కలుపుగోలుతనం అవతల వారి నుంచి ఎంతగా ఆశిస్తాం అనే విషయాన్ని విశ్లేషిస్తుంది ఆ సిద్ధాంతం. అలాంటి సిద్ధాంతాలు తెలుసుకోవటం వల్ల మనల్ని, మనతోటి వారిని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతామేమో. మనుషులతో మన సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతామేమో. మన విజయావకాశాలను పెంచుకోగలుగుతామేమో. కానీ నేను ఇప్పుడు ఇక సాధించవలసిన విజయాలు ఏమున్నాయి? మగపిల్లలు లేరు, ఆడపిల్లలిద్దరికీ చదువులు చెప్పించడం, పెళ్లి చేయటం, వాళ్ళ స్థిరపడటం అవన్నీ కూడా జరిగిపోయి 7 దాటిపోయాయి. శకుంతలు ఉంటే రోజులు అలాగే పెద్ద మార్పులు లేకుండా జరిగిపోయేవేమో. తను వెళ్ళిపోవడంతోనే సమస్య మొదలైంది. ఒంటరితనం భరించలేను అనిపించింది. అలాగని కొత్త సాంగత్యాలు ఏర్పరచుకోవడం అవివేకమేమోనని అనిపించింది. లౌకికమైన వ్యవహారాలు, బాధ్యతలు ఉంటే సాంగత్యాలు తప్పవు. కానీ అవేవి లేని తనలాంటి వాడు ఇప్పుడు కోరి కోరి కొత్త స్నేహాలు చేసి తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకు? అదేదో కథ చెప్తారు కదా, అన్నీ వదిలేసుకుని అడవుల్లో తపస్సు చేసుకుంటూ 7 గొడిపిన ముని అవసాన దశలో ఒక లేడీ పిల్ల మీద మమకారం పెంచుకున్నట్ట. తత్ఫలితంగా మోక్షానికి దూరం అయి మళ్ళీ జన్మించవలసి వచ్చింది అని ఆలోచిస్తుంటే నాకు మళ్ళీ నవ్వొచ్చింది. ఆ మునీశ్వరుడికి నాకు పోలిక ఏమిటనిపించింది. కానీ పోలిక ఉంది ఒక రకంగా. అడవుల్లో లేకపోయినా నేను ఒంటరి జీవితానికి అలవాటు పడినవాడిని. అయినా నేను కూడా మళ్ళీ ఒక కొత్త బంధాన్ని పెట్టుకున్నాను కదా. ఆ ఆలోచన తోచగానే చిన్నగా నిట్టూర్చాను. అవును, ఇది ఆషామాషి బంధం కాదని, దాన్ని నేను చాలా గట్టిగా పట్టుకున్నానని నాకు 4 రోజుల తర్వాత అర్థమైంది. 4 రోజుల క్రితం ఏవో సరుకులు కొందామని రోడ్డు మీదకి వెళ్ళాను. ఏదో ధ్యాసలో ఉండి ఎప్పుడు వెళ్లే దారిలో వెళ్లకుండా యథాలాపంగా మరొక వీధిలోకి తిరిగాను. సరే, ఆ దారిలోంచి కూడా మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళొచ్చు అని ఆ వీధిలో కొత్తగా వచ్చిన కట్టడాలను పరిశీలిస్తూ మెల్లగా నడుస్తున్నాను. హఠాత్తుగా నాకేమైందో నాకు తెలిసే లోపే పక్కనే ఉన్న మురికి కాలువలో పడిపోయాను. అంతే, పట్టం పట్టమే లోపలికి వెళ్ళిపోతున్నాను. కాళ్ళకు నేల అందటం లేదు. కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్టు అయింది. అప్పుడు ఆ పక్కనే రోడ్లు నడుస్తున్న ఆడవాళ్ళిద్దరు ఒక్కసారిగా నన్ను చూడటం, "అయ్యో, సారు సారు" అంటూ చీపుళ్ళు పడేసి పరిగెత్తుకురావటం, నా 2 చేతులు పట్టుకుని పైకి లాగటం అంత క్షణాల్లో జరిగిపోయింది. జనం మూగారు, నన్ను ఇంటికి చేర్చారు. పంపు కింద 1 గంట సేపు నిలబడి ఆ మురికి అంతా వదిలించుకొని నిస్త్రాణగా మంచం మీద వాలిపోయాను. ఆ రోజు
అలా నేను మునిగిపోతున్నప్పుడు నా పని అయిపోయింది అని నాకు లీలగా తెలిసినప్పుడు, కళ్ళ ముందు చీకట్లు కమ్మినప్పుడు నా కళ్ళ ముందు మెదిలింది 40 ఏళ్ళు నాతో కాపురం చేసిన శకుంతల కాదు, నేను గారాబంగా పెంచుకున్న నా పిల్లలు కాదు, ఒక చిన్న మొక్క, 1 సంవత్సరం క్రితం నేను ముచ్చటపడి తెచ్చుకున్న నిత్యమల్లె మొక్క, నేను ఏర్పరచుకున్న కొత్త బంధం అది. అదే నా కళ్ళ ముందు మెదిలింది ఆ రోజు. తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 1 సంవత్సరంలో అది నా మనసును అంతగా ఆక్రమించిందా అనిపిస్తోంది. ఎడాపెడా చదివి నేను సంపాదించిన పాండిత్యాలు, అవి ఉపయోగించి సాధించిన విజయాలు, ఐశ్వర్యాలు, వాటి వలన ఏర్పడిన మానవ సంబంధాలు, అవి ఏవీ గుర్తురాలేదు నాకు ఆ క్షణంలో. రక్త సంబంధాలు కూడా గుర్తురాలేదు. విరగబూసిన ఎర్రటి పూలతో నా ఇంట్లో నిలబడిన మొక్క గుర్తొచ్చింది. అంటే మిగిలిన అన్ని బంధాల కన్నా ఒక చిన్న మొక్కతోటి బంధం బలీయమైపోయిందా నాకు? అదేమిటి, మంచా చెడా, వివేకమా అవివేకమా? కథలో మునీశ్వరుడి వంటి వాడికైతే అది అవివేకమే, ఆయనకైతే అలాంటి పని తగదు. నిజమే, కానీ నాలాంటి వారికి ఎలాగో మోక్షాలు జన్మరహిత్యాలు రావు కదా, మరి నాబోటి వాడికి ఇలాంటి మమకారాలు మోహాలు ఉండడం సహజమేనేమో. అవును, సహజమే, మోహం సహజమే, కానీ వాంఛనీయం మాత్రం కాదు. అందుకే దాన్ని అధిగమించడానికి ఒక సూత్రం చెప్పారు కదా, మోహాన్ని వదిలించుకోవటం కోసమే ముందు సాంగత్యాలు వదిలించుకోమన్నారు. అది కష్టమే, కాబట్టి సత్సాంగత్యం మాత్రమే చేయమన్నారు. మరి నేను అలాంటి ప్రయత్నం ఏమీ చేయకుండా, సత్పురుషులతో సహవాసం చేయకుండా ఒక చిన్న మొక్కను పట్టుకుని వేలాడటం, చివరి క్షణాల్లో సైతం అదే కళ్ళ ముందు మెదిలేంతగా దాని ఆలోచనలో మునగటం, ఇది అవివేకమేనా? చివరి క్షణంలో మనిషి దేని మీద ధ్యాస నిలుపుతాడో అదే అతని గమ్యం అనే విషయం తెలిసి ఇలా మాయలో పట్టడం, ఒక మొక్కను ఆసరా చేసుకుని కాలం గలపటం, దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? సమాధానం తెలియట్లేదు. ఏదో ఆరాటంగా ఆయాసంగా అనిపిస్తోంది. రాత్రి నుంచి ఇలాగే ఉంది. పడుకున్నానన్న మాటే కానీ ఆలోచనలతో రాత్రి అంతా నిద్రే పట్టలేదు. కానీ ఇక లేవక తప్పదు, తెల్లారిపోయింది కదా. అయ్యో, ఇదేమిటి ఇలా చెమటలు పడుతున్నాయి, ఈ నొప్పేమిటి, ఎలాగో ఓపిక చేసుకుని లేగాలి. అదిగో ఒంటి నిండా విరగబూసిన ఎర్రటి పూలతో నిత్య మల్లె చెట్టు కనిపిస్తోంది. శివుడికి చాలా ఇష్టమట ఆ పూలు. వాటితో శివుడిని పూజిస్తే బంగారపు పూలతో పూజించినటువంటి ఫలితమట. కానీ కళ్ళు మూసుకుపోతున్నాయే, అయ్యో పడుకోకూడదు, లేవాలి. తెల్లారిపోయాక ఇప్పుడికి నిద్ర ఏమిటి, లేవాలి. అబ్బా, ఎన్ని పూలు, ఇవాళ మరీ ఎక్కువగా పూసినట్లుంది. ఆ పూలన్నిటితో సజ్జ నిండిపోతుంది ఇవాళ, కానీ అస్సలు లేవలేని అనిపిస్తోంది. అన్ని పూలు కొయ్యటం ఎలా, నా వల్ల కాలేదు, నేను నిల్చోలేను. లేదు లేదు, లేవాలి, పాపం అది ఆశగా చూస్తోంది, శివ పూజ కోసమే అది అంతగా సిద్ధమైంది, లేవాలి. దానికోసమన్నా లేవాలి. ఎలా ఎలా, కళ్ళ ముందు నల్లగా చీకటి కమ్మేస్తోంది. మధ్య మధ్యలో తెల్లగా ఏవో గీతలు, ఆ పైన ఎర్రగా ఏవో మెరుపులు. అదిగో నల్లగా శివలింగం, దానిపై మెరిసిపోతూ విభూది రేఖలు, ఆ పైన ఎర్రగా కెంపుల్లా జలజల రాలుతున్న నిత్యమల్లె పూలు. అదిగో, అబ్బా నొప్పి, అయ్యో లేవలేకపోతున్నాను, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. కానీ అదిగో కనిపిస్తోంది, పూలన్నీ ఇచ్చేసి తన కోసం సమస్తం అర్పించి తృప్తిగా నిర్వికారంగా నిలబడిన నా నిత్యమల్లె చెట్టు. దానిని కొంచెం పైన ఆ సేవను ఆనందంగా స్వీకరించి ఆ పుష్పాలతో అభిషిక్తుడై మెరిసిపోతున్న నా స్వామి రూపం అదిగో కనిపిస్తోంది. ధన్యవాదాలు.